ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా వెల్జాల రాజేందర్ రావు గారిని శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ ఎన్నికల బరిలో దించితే ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు, శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి అధ్యక్షతన మా మిత్రుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వాన సిపిఐ చాడ వెంకటరెడ్డి గారు, సిపిఎం నాయకులు, తెలంగాణ జనసమితి నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అదేవిధంగా వివిధ నియోజకవర్గాల నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాదిగా తరలి వచ్చి ఈరోజు వెల్జాల రాజేందర్ రావు గారిని గెలిపించడానికి, ఆశీర్వదించడానికి విచ్చేసిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మిత్రులారా. అదేవిధంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి మిత్రుడు ప్రణవ్ని 14 రోజుల ముందే మీకు అభ్యర్థిగా పంపిస్తే మీరందరు కష్టపడి దాదాపుగా 54,000 ఓట్లు ఇచ్చి ఒక యువకుణ్ణి మీరు అండగా నిలబడి ప్రోత్సహించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, నేను ఎక్కువ విషయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ దేశం యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ కరీంనగర్ జిల్లా అంటే చైతన్యవంతమైన జిల్లా. ఈ ప్రాంతంలో ఎం సత్యనారాయణరావు గారు, చొక్కారావు గారు, రత్నాకర్ రావు గారు లాంటి ఉత్తండులు, ముఖ్యంగా ఈ హుజూరాబాద్ ఆనాడు సమాజంలో ఉన్న, సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద ఎర్రజెండ నీడన పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే చాలా మంది విప్లవకారులు ఈ ప్రాంతం నుంచి ఈ ప్రజల కోసం కొట్లాడిన చరిత్ర ఈ కరీంనగర్ జిల్లాకు ఉంది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కడో సిద్దిపేట చింతమడక నుంచి వచ్చిన చంద్రశేఖర్ రావును 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ఆకాంక్ష, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ నినాదాన్ని వినిపించాలన్న పట్టుదల, 2004లో, 2006లో, 2008లో ఎన్నిసార్లు ఎన్నికలు, ఉప ఎన్నికలు వచ్చినా చంద్రశేఖరరావుకు, బీఆర్ఎస్ కు అండగా నిలబడి మీరు తెలంగాణ బిడ్డలం, ఈ గడ్డ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊతుంది, ఈ గడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తుందని మీరందరూ నిరూపించిన సోదరులు. ఏ సోదరులైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా కీలక భూమిక పోషించిండ్రో, 2009లో చంద్రశేఖరరావు గారు ఈ కరీంనగర్ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోవడము ఈ ప్రాంత రాజకీయాలలో ఆర్థిక పరమైన ఆలోచనతోటి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆనాడు చంద్రశేఖరరావు కరీంనగర్ వదిలి మహబూబ్నగర్ పార్లమెంటు మా ప్రాంతానికి వలస వస్తే కూడా మేమేం ఆలోచన చేయలే, తెలంగాణ రాష్ట్రం రావాలి అంటే పాలమూరు గడ్డ మీద తెలంగాణ నినాదం వినిపించాలి అని ఆనాడు మేము కూడా చంద్రశేఖరరావును గెలిపించినాం. ఇటు కరీంనగర్ జిల్లైనా అటు పాలమూరు గడ్డ అయినా చంద్రశేఖరరావు చేతుల్లో బందీ అయి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంటే ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడితే
300 కాంగ్రెస్ జెండాను ఎగరేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో సోనియమ్మ నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజా పాలనను మీరు తీసుకొచ్చారు. మొన్న జరిగిన ఎన్నికలు డిసెంబర్ లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. సెమీఫైనల్స్ లో చంద్రశేఖర్ రావును చిత్తు చిత్తుగా ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, సెమీఫైనల్స్ లో చంద్రశేఖర్ రావును చిత్తు చిత్తుగా వచ్చిన ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్ కు వచ్చినాం. ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా, బీజేపీ వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ఫైనల్స్ లో బీజేపీ నరేంద్ర మోడీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు, బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు.